బైబుల్ ఒక మహాజ్ఞాన గ్రంథవరా, ఏం చెప్పిందో చూడండి. ఒక మంచి మాటలో వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారట. యోహాను సువార్త 8వ చోటు వీరంతా 8వ అధ్యాయము 4వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా సీడీలు మా దగ్గర ఉన్నాయి, స్పై కెమెరాలు మా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కదండి ఇది. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండక అసలు చేస్తుందని నీకు తెలుసా? ఆవిడ తెలుసు మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళి చూడడానికి? ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా లైవ్ లోకి వెళ్ళిపోయారండి. యేసు ప్రభు ఏమన్నారు చూడండి, అటు వాడిని రాళ్ళ రూపం కొట్టి చంపేయాలని చట్టం చెప్పింది. మోషే గారితో చెప్పారే ఆ రోజు తండ్రి గారు రాయించారు చట్టాన్ని. అయినా నువ్వు చట్ట ప్రకారం నువ్వేం చెప్తావు మహానుభావ అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఒరే నాయన మీరంతా పరిశుద్ధులరా అనుకుంటున్నారా మీరు? మీ సీడీలన్నీ నా దగ్గర ఉన్నాయిరా. మీలో ఎవడో పాపం లేని వాడో ముందు రాయి వెయ్యండి రా. మొదట రాయి ఇంకేముందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళకి బయటెట్టాడు అనుకో, మన పంప కొల్లేరు అయిపోద్దని నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఇప్పుడు యేసు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి యేసు ఆమెను చూసి, అమ్మా నేరమాళ్ళు అద్రత మహారథులు లైవ్ లో చూసారట నీ తప్పుని అడు మా అన్నాడండి. మా దట్ ఈస్ కౌన్సిలింగ్. ఏ నేరం చేయలేని నేనైనా నిన్ను రాయితో కొట్టగలను, కానీ నేను కొట్టనమ్మా, నేను శిక్ష విధించనమ్మా. ఈ మానవ జస్టిస్ కాదిది, ఇది సుప్రీం కోర్టు ఇచ్చే జస్టిస్ కాదిది, ఇది ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చే జస్టిస్ కాదిది, సాక్షాత్తు నీ తండ్రే ఇచ్చిన జస్టిస్. ఏంటో తెలుసా? నేను నీకు శిక్ష విధించనమ్మా, వెళ్ళిపో, ఇంకా పాపం చేయకమ్మా, చేయదు తల్లి, అది కౌన్సిలింగ్. నేనే మార్గం ఉన్న యేసుక్రీస్తు మాటలవి. మత పిచ్చి పట్టిన వాడు మత ద్రోహం అంటున్నాడు, మత ఛాందస్సు అంటున్నాడు. క్రైస్తవ్యం మత